हेलो फ्रेंड्स, वेलकम टू हरकस कुकिंग शो। यह मैं वीडियो जीड़ मावड़काय तो मेन तावकाय एला तैयार चेयालो नेर्चुकुंदाम। तावकाय इंस्टेंट तैयार चेसुकोनी वाडुकोवच्चु। वेड़वेड़ अन्नंलो आवकाय कलुपुकोनी तिंटा मजाने वेरु कदंडी। मुंदुगा मावड़कायलनु शुभ्रंगा कड़िगी मुच्चिकलु चेसि इलागा चिन्न चिन्न मुक्कल किंद कट चेसुकोनी पक्कन पेट्टुकोंडी। ఇప్పుడు ఒక పానలో 2 టీ స్పూన్ల మెంతులు వేసుకొని వేయించుకోండి। ఇవి వేగినప్పుడు మంచి అరోమా వస్తుంది। మెంతులు వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్నిచ్చి పౌడర్ కింద చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి మామిడికాయ ముక్కలు ఈ విధంగా వేసుకొని కొలుచుకోండి। ఎన్ని గ్లాసులు వచ్చాయో చూడండి। నేను ఇక్కడ గ్లాస్ వాడుతున్నాను, మీరు కప్పు గాని ఏదైనా తీసుకొని వాడొచ్చు। 4 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1/4 గ్లాస్ ఉప్పు, అలాగే 1 గ్లాస్ నిండా కారం వరకు పడుతుంది। అలాగే ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మెంతి పొడిని 1/2 టీ స్పూన్ దీంట్లోకి వేసుకోవాలి। ఇప్పుడు ఉప్పు, కారం, మెంతి పొడి అన్ని మామిడికాయ ముక్కలకు బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి। ఇప్పుడు కొద్దిగా నూనెని వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి। మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి। బెల్ ఐకాన్ హిట్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఇక్కడ మామిడికాయ ముక్కలన్నీ కారం, ఉప్పు అలాగే మెంతి పొడితో కోట్ అయ్యి ఉన్నాయి। ఈ ముక్కలను మనం బాగా కడిగి ఎండబెట్టుకున్న ఒక ప్లాస్టిక్ బాక్స్ లోకి తీసుకోవాలి। దీనిలోకి కొన్ని ఎల్లుల్లిపాయ రేకలను వేసుకోండి। నేను ఇక్కడ కొన్నే వాడుతున్నాను, నా దగ్గర అవైలబుల్ గా లేవు। దీనిపైన మనం ఓ 200 ml వరకు నూనెను వేసుకోవాలి। ఇక్కడ నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను, వేరుశనగ నూనెని। అంతే అండి, ఆవకాయ పెట్టడం అయిపోయింది। చూసారుగా చాలా ఈజీగా మన ఇంట్లో పెట్టేసుకోవచ్చుండి ఆవకాయ। 2 రోజుల తర్వాత ఆవకాయ ఈ విధంగా ఉండండి। ఇప్పుడు నేను ఒక గ్లాస్ కంటైనర్ లోకి తీసుకుంటున్నాను। చూసారు కదండి ఆవకాయ ఎంత కలర్ఫుల్ గా ఉందో। కొత్త ఆవకాయ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా మజాగా ఉంటుంది కదండి। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి। మీకు నా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి।